వచ్చే ఏడాది రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగాల్సి ఉంది ముందస్తు ఎన్నికలు జరుగుతాయంటూ ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో ముందస్తు ఆలోచన లేదని ముఖ్యమంత్రి జగన్ ఒక క్లారిటీ ఇచ్చారు ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా పోటీ చేసే అవకాశాలు ఉండడంతో వచ్చే ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నుండి వారాహి యాత్ర బుధవారం ప్రారంభించనున్నారు పవన్ ఈసారి తన ప్రచారాన్ని తూర్పుగోదావరి నుండే ప్రారంభించడంతో ఆయన ఎక్కడి నుండి పోటీ చేస్తారనే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది టీడీపీతో పొత్తుపైన పవన్ స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో ఇక పోటీ చేసే స్థానాలపైన ఫోకస్ చేశారు సర్వే సంస్థలను రంగంలోకి దించారు జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థులు పార్టీకి బలం ఉన్న నియోజకవర్గాలు ఓటింగ్ శాతం పైన సర్వేల ద్వారా నివేదికలు సిద్ధం చేస్తున్నారు గతంలో భీమవరం గాజువాక స్థానాల నుండి అసెంబ్లీ పోటీ చేసే రెండు చోట్ల ఓటమి పాలైన పవన్ కళ్యాణ్ ఈసారి కూడా రెండు స్థానాల నుండే పోటీకి దిగుతారనే ఊహాగానాలు సాగుతున్నాయి తాను ఎక్కడ నుండి పోటీ చేయాలనే విషయంపై పవన్ కళ్యాణ్కు క్లారిటీ ఉందని జనసేన పార్టీ వర్గాలు అంటున్నాయి వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమ నుంచి మొత్తంగా రెండు స్థానాల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం ప్రతిపాడు నుండి వారాహి యాత్ర ప్రారంభించే సమయంలోనే తన పోటీ నియోజకవర్గం పైన పవన్ స్పష్టం ఇస్తారని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురాన్ని కాకినాడ రూరల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నా ఆయన చూపు ప్రతిపాడు వైపే ఉన్నట్లు కనబడుతోంది దీంతో పాటుగా గతంలో తన అన్న చిరంజీవి పోటీ చేసి గెలిచిన తిరుపతిలోనూ పోటీకి సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం పవన్ తిరుపతిలో పోటీ చేయటం ద్వారా సమీప నియోజకవర్గాలపైన ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు పిఠాపురం కాకినాడ రూరల్ తాడేపల్లిగూడెం అవనిగడ్డ తిరుపతితో పాటుగా గతంలో పోటీ చేసిన భీమవరం గాజువాక పైన ఆరా తీసినట్లు తెలుస్తోంది బీజేపీ పొత్తుల విషయంపై స్పష్టత ఇవ్వకపోవడంతో టీడీపీతో సీట్ల సర్దుబాటు చేసుకునే సమయంలో పవన్ ఈ నియోజకవర్గాల గురించి ప్రస్తావిస్తారని భావిస్తున్నారు